ఆల్, ఇవాల్టి వీడియోలో మనము 0 to 2 ఇయర్స్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ వాళ్ళ మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్కి ఎలాంటి యాక్టివిటీస్ చేపియాలి, ఈ 0 to 2 ఇయర్స్ పిల్లలకి ఏమేమి నేర్పించవచ్చు, ఎలా నేర్పించవచ్చు అనేది మంత్ బై మంత్ డీటెయిల్గా తెలుసుకుందాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మన ఛానల్లో బేబీ ఫుడ్, ఫుడ్ చార్ట్స్, ఏజ్ అప్రోప్రియేట్ మైల్ స్టోన్స్, డైలీ రొటీన్స్ అండ్ ఏజ్ అప్రోప్రియేట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ మాంటిసరీ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇవి మిస్ అవ్వకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అయితే 0 to 1 మంత్ బేబీకి ఏం యాక్టివిటీస్ చేపించు అంటే, అప్పటి వరకు కూడా కడుపులో అంటే అమ్మ ఊంబులో నుంచి జస్ట్ అప్పుడే బయటకు వచ్చింటారు కాబట్టి వాళ్ళు ఈ బయట ప్రపంచాన్ని అలవాటు పడేకి వాళ్ళకు అరౌండ్ 15 to 20 డేస్ అనేది పడుతుంది. సో వాళ్ళకు ప్రతిదీ కొత్తగానే ఉంటుంది, వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ఈ టైం అయితే పడుతుంది అనమాట, ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అనొచ్చు దీన్ని. ఈ టైంలో మనం వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ చేపించకపోవడమే మంచిది. సో ఈ టైంలో ఏం చేయొచ్చు అంటే, వేయలేనంత వరకు పేరెంట్స్ జెంటల్గా మాట్లాడుతూనే ఉండాలి బేబీకి, బేబీ కోసం పాటలు పాడుతూ ఉండాలి. అలాగే మనం వేళ్ళని ఏదో ఒక ఫింగర్ని బేబీని పట్టుకోవడానికి, పిల్లలు ఆ టైంలో ఇలాగే చేతులు ఎలా పట్టుకొని ఉంటారు కదా, అలాంటి టైంలో మన ఫింగర్స్ని వాళ్ళకి చేతిలో ఇవ్వడం వల్ల సెన్సరీ డెవలప్మెంట్కి అంటే టచ్ అండ్ ఫీల్ సెన్సరీ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. టమ్మీ టైం చేపియొచ్చు అనమాట. ఈ టమ్మీ టైం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ నెక్ అండ్ షోల్డర్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో ఇది 0 to 1 మంత్ బేబీ యాక్టివిటీస్ అయితే. నెక్స్ట్ 1 to 3 మంత్స్ బేబీకి ఇలా ఏమేమి యాక్టివిటీస్ చేపియొచ్చు అంటే, బేబీ 3 మంత్స్ వరకు కూడా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తూ ఉంటాయి, అవి కూడా జస్ట్ ఒక 15 ఇంచెస్ దూరంలో ఉన్న దూరంలో డిస్టెన్స్లో ఉండే ఆబ్జెక్ట్స్ని మాత్రమే చూడగలుగుతారు. కాబట్టి వాళ్ళకి టైంలో హై కాంట్రాస్ట్ అంటే వైట్ అండ్ బ్లాక్ ఉండే ఫ్లాష్ కార్డ్స్ అయితే చూపించవచ్చు. నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఫ్లాష్ కార్డ్స్ని ఎలా చూపించాలి, ఎలా స్టార్ట్ చేయాలి, యాక్చువల్గా దాన్ని చూపించే మెథడ్ ఏంటి, ఎన్ని రోజులు చూపించాలి అండ్ ఆ సెట్స్ని ఎలా రిపీట్ చేయాలనేసి డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ 3 మంత్స్ కూడా ఇలా వైట్ అండ్ బ్లాక్ హై కాంట్రాస్ట్ ఫ్లాష్ కార్డ్స్ని చూపిస్తూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఫోటోగ్రాఫిక్ మెమరీ స్ట్రాంగ్ అవుతుంది, వాళ్ళ విజువల్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు టమ్మీ టైం ఇస్తుంటాం కదా, ఈ టైంలో ఏం చేయాలంటే వాళ్ళకు సరౌండింగ్స్ వాళ్ళ చేతితో జస్ట్ చేతితో రీచ్ అయ్యేలాగా కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమైనా చిన్న సాఫ్ట్ టాయ్స్ ఏమైనా పెట్టడం వల్ల వాళ్ళు దాన్ని పట్టుకోవడానికి పోతారు. అలా అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ వాళ్ళ ఫింగర్ మజిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎలా గ్రిప్ అంటే వాటిని హోల్డ్ చేయాలి కాబట్టి వాళ్ళ ఫింగర్ మజిల్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3 to 5 మంత్స్ బేబీకి ఏమేమి యాక్టివిటీస్ చేపించు అంటే, ఇప్పటికీ బేబీ ఆల్మోస్ట్ వాళ్ళ నెక్ వాళ్ళ హెడ్ అండ్ నెక్ కంట్రోల్ అనేది బాగా వచ్చింటుంది. కొంతమంది పిల్లలు బోర్లా కూడా పడుతూ ఉంటారు కాబట్టి, ఓన్లీ బ్యాక్వర్డ్కి బోర్లా పడతారు కాబట్టి ఈ టైంలో వాళ్ళకి ఇంకా కొంచెం దూరం ఏమైనా ఆబ్జెక్ట్స్ని పెడితే వాళ్ళు ఇంకా దూరంగా వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో దట్ వాళ్ళ హ్యాండ్లో ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ అవుతాయి, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి అగైన్ హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళు ఈ టైంలో తీసుకొచ్చి నోటి వరకు పెట్టుకోగలుగుతారనమాట ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా. ఈ ఏజ్లో మనము వాళ్ళకి కలర్ఫుల్ లైట్ కలర్స్ అన్నీ కూడా మనకేం కలర్స్ కనిపిస్తాయి అవన్నీ కనిపిస్తాయి విజువల్లీ కాబట్టి, కలర్ఫుల్ ఫ్లాష్ కార్డ్స్ అనమాట, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, కంట్రీస్, ఇలా సెట్ ఆఫ్ కార్డ్స్ని మీరు బేబీకి చూపించవచ్చు అనమాట. విజువల్స్ డెవలప్ అవుతాయి, అలాగే ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది బిల్డప్ అవుతుంది అండ్ వాళ్ళ ఆబ్జెక్ట్స్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఫ్లాష్ కార్డ్స్ని చూపించడం వల్ల. నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళకు ఈ టచ్ అండ్ ఫీల్ అనేది ఇప్పటి నుంచే వాళ్ళకు డెవలప్ అవుతుంది కాబట్టి ఇలాంటి టచ్ అండ్ ఫీల్ బుక్స్ని కూడా పిల్లలకు వస్తాయన్నమాట. సో దట్ ఇలాంటి టచ్ అండ్ ఫీల్ బుక్స్ని కూడా ఇవ్వచ్చు. చూడొచ్చు ఇక్కడ సాఫ్ట్గా ఉంది, వాటిలో స్కిన్ టచ్ చేస్తూ ఉంటారనమాట పిల్లలు. ఇది కాకుండా క్లాత్ బుక్స్ కూడా వస్తాయి పిల్లలకి, అవి ఏమంటే జస్ట్ వాళ్ళు ఇలా టచ్ చేస్తూ ఉంటారనమాట, సౌండ్స్ వస్తుంటాయి, క్రాంకిల్ సౌండ్ వస్తూ ఉంటుంది. పిల్లలు పట్టుకునేకి గ్రిప్ ఉండే లాంటి బుక్స్ కూడా వస్తాయి, చిన్న చిన్న సాఫ్ట్ క్లాత్ బుక్స్ ఉంటాయి, ఇలాంటివి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతాయి వాళ్ళ సెన్సరీ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది ఇలాంటి టచ్ అండ్ ఫీల్. అలాగే కొన్ని బుక్స్లో మిర్రర్ కూడా వస్తుందన్నమాట. మిర్రర్స్ ఉండేలాంటి బుక్స్ ఏమంటే వాళ్ళ సెల్ఫ్ మిర్రర్, వాళ్ళు వాళ్ళని ఫేస్ని చూసుకోవడానికి ఇష్టపడతారు అనమాట. ఆ మిర్రర్ ప్లే కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ 3 to 5 మంత్స్ ఉన్న బేబీ. ఈ 5 మంత్స్ వచ్చేసరికి బేబీకి మనము వాళ్ళని కూర్చోబెట్టడం, సపోర్ట్స్ పిల్లోస్ కానీ కుషన్స్ సపోర్ట్స్తో పిల్లలకి కూర్చోబెట్టేది కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా వాళ్ళు కూర్చునే టైంలో కొద్దిగా మనం వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఇలాంటి క్లాత్ బుక్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో అవి కూడా సౌండ్ వచ్చేలాంటి క్లాత్ బుక్స్ అయితే వాళ్ళు బాగా ఎంగేజ్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు, దానివల్ల కొన్ని విషయాలు అయితే నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ 6 to 8 మంత్స్ వచ్చేసరికి బేబీ కూర్చోగలుగుతారు అండ్ క్రాలింగ్ కూడా లైట్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ కాళ్ళ మజిల్స్ అన్నీ కూడా అండ్ అలాగే హ్యాండ్స్ కానీ లెగ్స్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. అండ్ పిల్లల్లో ఈ టైం కల్లా అరౌండ్ 7 మంత్స్ నుంచే మనము చాలా బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపించు, లైక్ సెన్సరీ ప్లేయింగ్ అనమాట. అంటే గ్రెయిన్స్ని కొన్ని ఇచ్చి ఆ గ్రెయిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు టెక్స్చర్స్ని అనమాట టచ్ చేస్తూ ఉంటారు. అలాగే ట్రాన్స్ఫరింగ్ కూడా చేపించవచ్చు, వాళ్ళు ఒక బౌల్ నుంచి ఇంకో బౌల్కి ట్రాన్స్ఫరింగ్ చేయడం వల్ల
ఆల్రెడీ వాళ్ళకు కొన్ని ఆబ్జెక్ట్స్ని పట్టుకునే కెపాసిటీ వచ్చేసి ఉంటుంది వాళ్ళ చేతికి. కాబట్టి నేను యాక్చువల్గా మా తన్వికి 7th మంత్ ఉన్నప్పటి నుంచి ఈ సెన్సరీ యాక్టివిటీస్ అని కూడా స్టార్ట్ చేశాను, స్లోగా స్టార్ట్ చేశాను. సో దట్ పిల్లలకి స్లోగా మనం స్టార్ట్ చేస్తుంటే ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ పీకబూ గేమ్స్ అనేవి చాలా ఇష్టపడతారు పిల్లల్ని. ఎంటర్టైన్ చేయాలి అంటే మనం ఏదైనా ఐటమ్ని అడ్డం పెట్టుకొని పీకబూ లాగా గేమ్ ఆడిపించచ్చు. సో దట్ వాళ్ళు ఎంగేజ్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు. అలాగే అగైన్ ఇప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళకు డిఫరెంట్ సౌండ్స్ వచ్చే బుక్స్ ఉంటాయి అన్నమాట, యానిమల్ ఎలా సౌండ్ చేస్తుంది, సో దట్ వాళ్ళే ప్రెస్ చేసుకోవచ్చు. అలాంటి బుక్స్ మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి బుక్స్ని కూడా వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కొన్ని సెన్సరీ టాయ్స్ కూడా ఉంటాయన్నమాట, సాఫ్ట్గా ఉండే టాయ్స్ ఉంటాయి. వాళ్ళు ఆ టాయ్స్ని గ్రాప్ చేయడము, పట్టుకోవడానికి వెళ్ళడం వల్ల అగైన్ ఫింగర్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతుంది, ఆ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది, వాళ్ళ హ్యాండ్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ క్రాలింగ్కి కూడా మనం సపోర్ట్ చేయాలి. బేబీ అరౌండ్ 8 మంత్స్కి వచ్చేసరికి క్రాలింగ్ చేస్తారు కాబట్టి చుట్టుపక్కల ఉన్న స్పేస్ అంతా కూడా క్లియర్ చేసి డేంజర్ ఆబ్జెక్ట్స్ ఏవి లేకోకుండా వాళ్ళ క్రాలింగ్ కూడా మనం ప్రాక్టీస్ చేపిస్తూ ఉండాలి. దీనికి ప్రాక్టీస్ చేయడానికి ఏమంటే వాళ్ళకి ఇష్టమైన టాయ్స్, ఏమైనా సాఫ్ట్ టాయ్స్ని కొంచెం దూరంలో పెట్టి దాన్ని వాళ్ళు అందుకోవడానికి వెళ్తారనమాట. సో అలా దాన్ని గ్రాప్ చేయడానికి వెళ్ళడం వల్ల క్రాలింగ్ని కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. కమింగ్ వీడియోస్లలో ఈ సెన్సరీ యాక్టివిటీస్ ఏవైతే చేశారంటే గ్రెయిన్ టచ్ చేయడం కావచ్చు, డిఫరెంట్ గ్రెయిన్స్ని, ఇప్పుడు వాళ్ళకి రైస్ కావచ్చు, లేకపోతే వేరే లెంటిల్స్ ఏవైనా కావచ్చు, తోరదాలు కావచ్చు, లేకపోతే వేరే ఏదో ఒక ఫుడ్ ఐటమ్ కావచ్చు, వాళ్ళకి ప్రతిదీ కొత్తగానే ఉంటుంది కాబట్టి వాళ్ళ టెక్స్చర్ని ఫీల్ అవ్వగలుగుతారు అనమాట. సో దట్ అలా పిల్లలకి చేపించడం వల్ల ఏమవుతుందంటే స్క్రీన్ టైం అవసరం అనేది ఉండదు, వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు. సో డేలో కొద్దిసేపు వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్ చూపించడము, కొద్దిసేపు బుక్ రీడింగ్ చేయడము, కొద్దిసేపు రైమ్స్ చెప్పడము, కొద్దిసేపు ఇలాంటి యాక్టివిటీస్ చేపించడము, కొంచెం సేపు బయట అవుట్డోర్ పిలుచుకెళ్ళడం, జస్ట్ వాకింగ్ అలా స్ట్రోలర్లో కానీ లేకపోతే ఎత్తుకొని కానీ ఇలా పిలుచుకెళ్ళడం. సో దట్ ఇలా డే మొత్తం గడిచిపోతుంది. పిల్లలు కూడా కాసేపు వాళ్ళ ఫ్రీ ప్లే లాగా కొన్ని టాయ్స్ ఇస్తే వాళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఆడుకుంటూ ఉంటారు కాబట్టి బిజీ అవుతారు. దీనివల్ల వాళ్ళు చాలా విషయాలు తెలుసుకుంటారు. బేబీకి చాలామంది బర్డెన్ ఏమో ఇవన్నీ ఫ్లాష్ కార్డ్స్ చూపించడము, బుక్ రీడింగ్ ఇవన్నీ బర్డెన్ అనుకుంటారు. టీవీ చూపించేది బర్డెన్ అని ఎవరు ఫీల్ అవ్వరు. ప్రతి ఒక్కరు టీవీ చూపించేది అంటే చైల్డ్హుడ్లో ఇవన్నీ చెయ్యాలి అంటారు. ఎంతవరకు కరెక్ట్ అది అసలు నాకు అర్థం కానీ కాన్సెప్ట్. పిల్లలు ఇవన్నీ కూడా వాళ్ళకు ఫస్ట్ టైం చూసే ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. వాళ్ళు ఎగ్జైట్మెంట్తోనే నేర్చుకుంటారు. ఎంత వీలైతే అంత ఎర్లీ ఏజెస్లో మనం గుడ్ థింగ్స్, గుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేయగలిగితే పిల్లలకి అంత మంచిది. వాళ్ళ ఫస్ట్ 3 మంత్స్లో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి మనం గుడ్ ఫుడ్ అనేది వాళ్ళ బ్రెయిన్కి ఇవ్వాలి. వాళ్ళ బాడీకి ఎంత హెల్దీ ఫుడ్ ఇస్తామో వాళ్ళ బ్రెయిన్కి కూడా హెల్దీ ఫుడ్, అంటే ఈ ఫ్లాష్ కార్డ్స్ కావచ్చు, బుక్ రీడింగ్ కావచ్చు, ఈ స్క్రీన్ టైం కాకోకుండా మనం ఏమైతే బేబీని ఎంగేజ్ చేస్తామో ఇవంతా కూడా బేబీకి వాళ్ళ బ్రెయిన్కి గుడ్ ఫుడ్ లాంటిదే కాబట్టి బేబీకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. వాళ్ళు బాగా ఎంగేజ్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు. సో దట్ పోను వాళ్ళు లేజీగా ఉండదు, వాళ్ళ లేజినెస్ అనేది అస్సలు ఉండదు. మైల్ స్టోన్స్ అన్ని కూడా ఆన్ టైం అచీవ్ అవుతారు. అసలు స్క్రీన్ టైం అనే పదమే బేబీకి అర్లీ ఏజెస్లో అసలు ఆ పదం అనేది ఉండదు. సో దట్ పేరెంట్స్గా మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇలా కంటిన్యూ అవుతూ పోతుంటే వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ కెరియర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్నిట్లోనూ వాళ్ళు అంత యాక్టివ్గా అయితే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి 9th to 11th మంత్ ఈ టైం కల్లా బేబీ హ్యాపీగా క్రాల్ చేయగలుగుతుంటారు. నేను ప్రాక్టికల్గా చేసింది ఏంటంటే దాన్ని బాగా కూర్చోవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచే తన ప్రతి పనుల్లోనూ నేను కిచెన్లో ఉంటే కిచెన్లో కూర్చోబెట్టి తనకు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేదంటే కిచెన్ యూటెన్సిల్స్ కానీ ఇవ్వడం వల్ల ఏమంటే తను అందులో బిజీ అయిపోతుంది, ఎంగేజ్ అవుతుంది. ఆ సో దట్ ఆ టైంలో మన పనులు మనం చేసుకోవచ్చు. ఏదైనా క్లీన్ చేస్తున్నప్పుడు జస్ట్ ఒక చిన్న స్ప్రే తనకి ఇచ్చి ఒక చిన్న క్లాత్ ఇస్తే తను మన పిల్లలు మనల్ని ప్రిటెండ్ చేయడానికి ట్రై చేస్తారు. చాలామంది మదర్స్ మా బేబీ ఎప్పుడు ఎత్తుకొని ఉండాలి అంటారు, మాకు అసలు టైమే దొరకదు అంటారు. ఈవెన్ ప్రతి పిల్లలు కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారు, వాళ్ళని ఎత్తుకొనే ఉండాలంటారు. నేను కూడా దానివిని ఆల్మోస్ట్ 9 to 10 మంత్స్ వరకు క్యారీ బ్యాగ్లో కూర్చోబెట్టుకొని కుకింగ్ కానీ క్లీనింగ్ ఇవన్నీ చేశాను. తర్వాత వాళ్ళు కూర్చోవడం కొంచెం స్ట్రాంగ్గా కూర్చోగలరు, ఇండిపెండెంట్గా పడిపోకుండా అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నుంచి తనని కూర్చోబెట్టి తనని ఇలా కొన్ని ఐటమ్స్ ఇచ్చి ఎంగేజ్ చేస్తూ వర్క్స్ నేను చేసుకున్నాను. అండ్ వాళ్ళకు కూడా ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఎక్స్షెల్ని పీల్ చేపియడము, అలాగే గార్లిక్ ఇవ్వడం, వాళ్ళ సౌండ్స్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. సో దట్ అలా ఒక 1/2 to 1 hour వాళ్ళు ఒక్కొక్క యాక్టివిటీలో బిజీ అయిపోతే మన వర్క్స్ అవుతారు, వాళ్ళు తెలుసుకున్నట్టుంటుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి కూడా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా బేబీ 9 to 11 మంత్ వచ్చేసరికల్లా ప్రాపర్గా కూర్చోగలుగుతారు అండ్ క్రాల్ కూడా చేయగలుగుతారు. కొంతమంది పిల్లలు నడవడం కూడా స్టార్ట్ చేస్తారు విత్ సపోర్ట్ కదా. సో ఇలాంటప్పుడు పిల్లలకి ఏం చేయొచ్చు అంటే కొన్ని
ప్రాబ్లమ్ సాల్వింగ్ పజిల్స్ లాంటివి ఇవ్వచ్చు, స్టేకింగ్ టాయ్స్ ఇవ్వచ్చు, స్టేకింగ్ కప్స్ వస్తాయి కదా, అలాంటి కప్స్ ఇస్తే వాళ్ళు వాటిని ఎలా స్టేక్ చేయాలి, ఒకదానిపైన ఒకటి ఎలా పెట్టాలి అనేసి వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది, వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. యాక్చువల్గా స్టోరీ టైం అనేది పిల్లలు ఇప్పుడు బాగా ఈ ఏజ్లో ఎంజాయ్ చేస్తారనమాట. సో స్టోరీ మనం వీలైనంత వరకు వాళ్ళకి నరేట్ చేస్తుంటే వాళ్ళ లాంగ్వేజ్ అండ్ వొకాబులరీ డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ రైమ్స్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమైనా టాయ్స్ తీసుకొని విత్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకు రైమ్స్ చెప్తున్నామంటే ఈ ఎక్స్ప్రెషన్ 9 to 11 months వచ్చేసరికి పిల్లలు మన కొన్ని వొకాబులరీ మన కొన్ని వర్డ్స్ని గ్రాస్ప్ చేసుకోగలుగుతారు, వాళ్ళు మనల్ని మిమిక్ చేయడానికి ట్రై చేస్తారు. సో దట్ స్పీచ్ డెవలప్మెంట్ అంటే మాటలు త్వరగా రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మా ధన్వీకి. అలా 2 years లోపలే 4 languages రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇది. ఏ మొత్తం తనతో మాట్లాడుతూనే ఉంటాము, రైమ్ మనకు మన ఖచ్చితంగా సాంగ్స్ టైం ఉంటుంది, డ్యాన్స్ టైం ఉంటుంది, రైమ్స్ టైం ఉంటుంది. సో ఇలా స్టోరీ టైం అనేది ఉంటుంది, ఫ్లాష్ కార్డ్స్ సపరేట్ టైం, ఇలా డెడికేటెడ్ టైం ఉండడం వల్ల వాళ్ళలో స్పీచ్ డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇలాంటి కొన్ని నెస్టింగ్ కప్స్ నెస్టింగ్ ఎగ్స్ కూడా వస్తాయి ఇలా. సో దీనిలో ఏమంటే ఒక దాంట్లో ఒకటి వాళ్ళు వేయడము, దీనివల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి కూడా డెవలప్ అవుతాయి. అండ్ ఇంట్లోని డిఐవై యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి, అంటే చిన్న చిన్న మనకు ఐస్ క్రీమ్ స్టిక్స్ వస్తాయి కదా, ఆ స్టిక్స్ని ఒక కప్లో ఒక కంటైనర్లో హోల్ చేసిస్తే వాళ్ళు దాంట్లోకి వేస్తూ ఉంటారు. అండ్ ఏదైనా ఒక పెద్ద కంటైనర్లోకి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అన్నీ వేసి దాని నుంచి పికప్ చేయమని చెప్పడము, సో దట్ వెయ్యడం తీయడం దీనివల్ల ఫింగర్ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది వాళ్ళలో. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేపడం వల్ల స్టేకింగ్ ఇలాంటి స్టేకింగ్ రింగ్స్ కప్స్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. సో దట్ ఇవి ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకు చేపించాల్సిన యాక్టివిటీస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి 12 to 15 months బేబీకి ఏమేమి యాక్టివిటీస్ అంటే, వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా నడవడం స్టార్ట్ చేస్తుంటారు లేకపోతే ఇంకా నడిచే కొద్దిగా ఇంకా ప్రాక్టీస్ చేపిస్తుండే పిల్లలకైతే వాళ్ళకి చిన్న ఏమైనా సపోర్ట్స్ ఇస్తూ నడిపించడం లేకపోతే మనం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉండడం, సో దట్ ఇలా చేయడం వల్ల వాళ్ళ లెగ్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళకి చిన్న చిన్న పజిల్స్ ఇవ్వచ్చు అనమాట, వాటిని సాల్వ్ చేసేలాగా, సో దట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ బుక్స్ కూడా వస్తాయి కదా పిల్లలకి, పీకబూ లాగా కింద ఏముంటుంది. సో ఇదైతే బాడీ పార్ట్స్ బుక్ అనమాట, వేర్ ఈస్ బేబీస్ బెల్లీ బటన్ అనేసి. సో దట్ దీంట్లో ఏమి అంటే బేబీ విత్ ఎక్స్ప్రెషన్స్ మనం చెప్తూ ఉంటే ఎంగేజ్ అవుతారు వాళ్ళు, ఫన్ఫుల్గా ఉంటుంది, నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇలాంటి బుక్స్ అన్ని కూడా ఈ ఏజ్లో వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, వాళ్ళు కూడా దీన్ని పుల్ చేస్తారనమాట. సో ఇలా దాన్ని పుల్ చేసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ ఫింగర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, వాళ్ళలో ఉండే ఆ క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ అనేది అలాగే కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుందనమాట ఇలాంటి బుక్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి వాళ్ళకి, అండ్ చాలా చిన్న సింపుల్ పజిల్ ఏజ్ అప్రోప్రియేట్ పజిల్ అనేసి మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసినా కూడా చాలా రకాల యాక్టివిటీస్ వస్తాయి. సో బేసిక్ పజిల్స్ అని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఈ డిఐవై యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో మంత్ అప్రోప్రియేట్గా కూడా నేను పోస్ట్ చేస్తాను, సో దట్ మీరు ఈ వీడియోకి అకార్డింగ్గా మీరు యాక్టివిటీస్ అని మీ బేబీతో చేపించవచ్చు. అండ్ ఈ 12 to 15 months బేబీకి ఫింగర్ మజిల్ కొంచెం గ్రిప్ వచ్చింటుంది కాబట్టి ఆల్రెడీ స్క్రిబ్లింగ్ అనమాట, మంచి పెద్ద క్రేయాన్స్ని ఇవ్వచ్చు లేకపోతే పెన్సిల్స్ ఇవ్వచ్చు, స్క్రిబ్లింగ్ ఫ్రీగా పేపర్ మీద కానీ లేకపోతే బోర్డ్ మీద కానీ స్క్రిబుల్ చేపియాలన్నమాట. సో దట్ వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అంతా కూడా డెవలప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, వాళ్ళలో క్యూరియాసిటీ కూడా డెవలప్ అవుతుంది దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసి 16 to 24 months ఆల్మోస్ట్ ఇవంతా కూడా సిమిలర్ ఏజ్ గానే ఉంటుంది అనమాట, అగైన్ మంత్ బై మంత్ సపరేట్ యాక్టివిటీస్ అంటూ ఏమీ ఉండవు. ఈ 16 to 24 months ఏమంటే బేబీ ప్రాపర్గా నడవడం స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి బేబీలో వాళ్ళ ఓవరాల్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి వాళ్ళ లెగ్ మజిల్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి బాల్ని కిక్ చేయడము, చేత్తో హ్యాండ్స్తో బాల్ త్రో చేయడం లాంటి యాక్టివిటీస్ చేపించు, అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువగా చేపిస్తూ ఉండొచ్చు పిల్లలతో. అండ్ ఇంట్లో ఉండే అన్ని పనుల్లోనూ మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, లైక్ ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఎగ్ షెల్స్ ఓపెన్ చేపించడము, గార్లిక్ పీల్ రిమూవ్ చేపించడం, ఆనియన్ కున్న పీల్ రిమూవ్ చేపించడము, లేకపోతే ఏమైనా వెజిటేబుల్స్ ఇవ్వడం వాళ్ళ సెన్సరీ ప్లే లాగా ఉంటుంది, అలాగే స్క్రిబ్లింగ్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ కొన్ని షేప్స్ అనమాట, ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి షేప్ సార్టింగ్ యాక్టివిటీస్ కూడా చేపించవచ్చు. మనకు చాలా షేప్ సార్టింగ్ టాయ్స్ కూడా ఉంటాయి, అలాంటి వాటిలో షేప్ సార్టింగ్ యాక్టివిటీస్ చిన్న చిన్న కొద్దిగా ఫస్ట్ లెవెల్ కానీ సెకండ్ లెవెల్ పజిల్ యాక్టివిటీస్ చేపించవచ్చు, కొద్దిగా మ్యాచింగ్ అనమాట ప్యాటర్న్ మ్యాచింగ్ యాక్టివిటీస్ అయితే చేపించవచ్చు. ఇవన్నీ మనకు షాప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, లేదు అంటే ఇంట్లో మనమే సింపుల్గా డిఐవై యాక్టివిటీస్ కూడా పిల్లలతో చేపించవచ్చు అనమాట. అండ్ కోఆర్డినేషన్ అనమాట, అంటే ఒక చెయ్యి ఇంకో చెయ్యి కోఆర్డినేషన్ కూడా వాళ్ళకి డెవలప్ అయి ఉంటుంది కాబట్టి దీనికి
రిలేటెడ్గా బయోలాటరల్ కోఆర్డినేషన్ ఉండేలాంటి యాక్టివిటీస్ అన్ని చేయించవచ్చు పిల్లలతో. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ వొకాబులరీ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి రిలేటెడ్గా డే మొత్తం వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడుతుండడము. పిల్లలకి రైమ్స్ అండ్ సాంగ్స్ ఈ ఏజ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళలో ఈ క్రియేటివిటీని కూడా బూస్టప్ చేయాలి అంటే వీలైనంత వరకు ఒక డేలో పర్టికులర్ టైంని సెట్ చేసి ఆ టైంలో వాళ్ళకి రైమ్స్ పాడించాలి, పాడాలి మనం కూడా. వాళ్ళు మనతో పాటు కలిసి పాడతారు, డ్యాన్స్ చేస్తారు మనతో పాటు. సో క్రియేటివ్గా పేరెంట్స్, మనం ఎంత క్రియేటివ్గా ఉంటే మన బేబీ కూడా అంతే క్రియేటివ్గా ఉంటారు. సో ఈ 24 అంటే 2 ఇయర్స్ లోపు పిల్లలకి ఇవి ఏజ్ అప్రోప్రియేట్ యాక్టివిటీస్ అనమాట. సో దట్ బేబీ యొక్క ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ మేజర్గా ఈ ఏజ్ గ్రూప్లోనే డెవలప్ అవుతుంది కాబట్టి ఎంత వీలైతే అంత బేబీని లేజీగా స్క్రీన్ టైంకి అడిక్ట్ చేసుకోకుండా ఏజ్ అప్రోప్రియేట్ యాక్టివిటీస్ ఇలాంటివి చేయించడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే, మార్నింగ్ టు నైట్ బేబీకి ఒక రొటీన్ అనేది మనం ఎంత అర్లీగా వెళ్ళైతే అంత అర్లీగా సెట్ చేయాలి. వాళ్ళు లేవడం, నెక్స్ట్ థింగ్ బ్రష్ చేయడము, వాళ్ళ మిల్క్ టైం కావచ్చు, దాని తర్వాత ఏదో ఒక యాక్టివిటీ లైక్ ఫ్లాష్ కార్డ్స్ చూపించవచ్చు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఫ్రీ ప్లే కాసేపు వాళ్ళ టాయ్స్ ఇచ్చి ఫ్రీ ప్లే చేయించడము, తర్వాత స్క్రిబ్లింగ్ చేపించవచ్చు, తర్వాత బాత్ టైం, దాని తర్వాత వచ్చేసి ఏదైనా స్టోరీ టైం చెప్పవచ్చు, వాళ్ళకి స్టోరీస్ చెప్పవచ్చు, దాని తర్వాత కాసేపు నాప్, తర్వాత లంచ్, తర్వాత లేచిన తర్వాత అవుట్డోర్ యాక్టివిటీస్ బయట ఏమన్నా పిల్లలతో ఆడిపించడం, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలతో ఆడిపించడం, లేకపోతే బాల్తో ఆడిపించడం, వాళ్ళ ఓవరాల్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేపిస్తూ ఉండాలి. తర్వాత ఈవినింగ్ వాళ్ళ స్నాక్ టైం, దాని తర్వాత స్క్రిబ్లింగ్ లాంటి యాక్టివిటీస్ చేపించవచ్చు, లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ డిఐవై యాక్టివిటీస్ కొన్ని చేపించవచ్చు, బుక్ స్టోరీస్ చెప్పొచ్చు, దాని తర్వాత రైమ్స్ కాసేపు పాడించవచ్చు, లేదా ఇంట్లో వేరే పనుల్లో వాళ్ళని ఎంగేజ్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా రకాలు మనం ప్లాన్ చేసుకుంటే చాలా ఉన్నాయి. అండ్ బెడ్ టైంకి ముందు బ్రష్ చేయడము, బెడ్ టైం ప్రేయర్స్ కానీ, సో ఇవన్నీ కూడా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. బేబీకి నేను చెప్పినట్టుగా ఎంత అర్లీగా వెళ్ళేది అంత అర్లీగా రొటీన్ సెట్ చేయడం వల్ల ఒక డిసిప్లిన్గా ఉంటారు, కాన్ఫిడెంట్ అండ్ ఇండిపెండెంట్గా మన బేబీ పెరుగుతారు. అంతే కాన్ఫిడెంట్గా ఉంటారు, అంతే యాక్టివ్గా ఉంటారు, ఇంట్లోనూ లేజీగా ఉండరు, అన్ని రకాల యాక్టివిటీస్లోనూ ఇన్వాల్వ్ అవుతారు, మీ బేబీ అన్ని మైల్ స్టోన్స్ని కూడా ఆన్ టైం అచీవ్ చేయగలుగుతారు. సో ఇది ఇవాళ వీడియో అయితే. అండ్ నేను ఇవాళ వీడియోలో డిస్కస్ చేసిన యాక్టివిటీస్ రిలేటెడ్ డిఐవై యాక్టివిటీస్ అన్ని కూడా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను మీతో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.